బొంబాయికి బుల్లెట్ ట్రైన్ చూసినారు. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ల్యాండ్ చేయాలనుకున్న విధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోయండి. టూరిజం పెరుగుతుంది, కార్యక్రమాలు పెరుగుతాయి. అవి లేక చిత్తశుద్ధి లేక ఊరికి తగడా కొట్టుకొని మీరిద్దరు తిట్టుకొని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేయద్దు. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశం ముఖ్యం. తెలంగాణ నిర్లక్ష్యం జరిగి తెలంగాణ అన్యాయం జరుగుతున్నప్పుడల్లా మేమందరం గొంతు ఇప్పుతూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా ఏదైనా గొంతు ఇప్పుతామని చెప్తూ ప్రధానమంత్రి గారు తెలంగాణ అలాగ సందర్భంగా ఏం లాభం జరిగిందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారు మౌనంగా ఉండి తెలంగాణ కన్యాయం చేయడం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు తగదు అనే మాట కూడా సందర్భంగా మనం బొంబాయికి బుల్లెట్ ట్రైన్ చూసినారు. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ల్యాండ్ చేయాలనుకున్న విధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోయండి. టూరిజం పెరుగుతుంది, కార్యక్రమాలు పెరుగుతాయి. అవి లేక చిత్తశుద్ధి లేక ఊరికి తగడా కొట్టుకొని మీరిద్దరు తిట్టుకొని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేయద్దు. తెలంగాణ అభివృద్ధి అనేటువంటి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశం ముఖ్యం. తెలంగాణ నిర్లక్ష్యం జరిగి తెలంగాణ అన్యాయం జరుగుతున్నప్పుడల్లా మేమందరం గొంతు ఇప్పుతూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా ఏదైనా గొంతు ఇప్పుతామని చెప్తూ ప్రధానమంత్రి గారు తెలంగాణ అలాగే సందర్భంగా ఏం లాభం జరిగిందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారు మౌనంగా ఉండి తెలంగాణ కన్యాయం చేయడం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు తగదు అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తాం.